టీడీపీ కలిసి ఒక జెండా కదా మీ అభిప్రాయం చెప్పండి ఎందుకండి అది ఒకరేమో జెండాని మార్చమంటారు చంద్రబాబు గారు ఏమో వైట్ జెండాలు దించండి బ్యానర్లు దించండి అని ఆయన స్పీచ్ ఇస్తున్నాడు ఈయనేమో నా వల్లే టీడీపీ ముందుకు వస్తుందని వాళ్ళ వాళ్ళకే కాంప్రమైజ్ లేదు వాళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీగా నిలిచోవాలని ప్రయత్నించారు కానీ వాళ్ళ మనస్తత్వాలు అయితే వేరువేరుగా ఉన్నాయి అది అందులోని ఎవరు వస్తారు అనేది ఈయన సింగిల్గా ఉంటే అది వేరే ఉండు ఇదివరకు సింగిల్గా పోరాడినప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే వచ్చిన ఒక సీటు వచ్చినా ఆయనకు ఒక గుర్తింపు ఉంది ఈరోజు ఇన్ని సంవత్సరాలు చేసి ఇప్పుడు టీడీపీలో కలిసి ఈయనకున్న స్థానాన్ని పోగొట్టుకునే వ్యాల్యూషన్కి వచ్చేసాడండి ఇప్పుడు ఆ చంద్రబాబు ఫైట్ చేసేస్తున్నాడు చంద్రబాబుతో కలిసి నేను తిరిగేసి దత్తపుత్రుడిగా మారిపోయినా ఆయన ఉన్న వాల్యూ ఆయనకే ఉంది ఈయనకు ఉన్న వాల్యూ ఈయనకే ఉంది వీళ్ళిద్దరినీ పడగొట్టేది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ చాలా బాగుందండి గతంలో నేను టీడీపీకి సపోర్ట్ చేశానండి నేను ఐదో వాటి కార్పొరేటర్గా కూడా వేసాను అప్ టీడీపీలో ఐదో వాటి కార్పొరేటర్గా వేసినప్పుడు కూడా అక్కడికక్కడే మ్యాజిక్ చేశారు అది జగన్మోహన్ గారు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకే రాజకీయ పరంగా ఆయన ఇచ్చే పోస్టులు కూడా వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ఈ సబ్మోహరి గారు వీళ్ళందరూ కలిపి ఆ పో నాకు ఇచ్చే సీట్ని కూడా వేరే ఆయనకి మగ ఇచ్చారు కాయినా మేము బాధపడలేదు కరోనాలోనే నా వరకు నేను ఎంతో వర్క్ చేశాను ఈ పార్టీలోని జీవితాంతం జెండాలు మూడమే కానీ మహిళలుగా గుర్తింపు అనేది లేదండి అది గుర్తింపు వచ్చిందంటే వైఎస్ఆర్ జగన్ తోటే వచ్చిందండి మీకు వచ్చిందంటారా గుర్తింపు వచ్చింది ప్రతి మహిళ అండి ఈ రోజు ఒక మహిళ డైరెక్టర్ గా ఉంది ఎమ్మెల్యేగా ఉంది ఎమ్మెల్సీగా ఉంది కార్పొరేషన్ గా ఉంది అన్నిట్లోనే చైర్మన్లుగా ప్రతి ఒక్కదానికి మహిళలకి ముందు నడిపించేది జగన్ అన్నండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా జగన్ నాలుగో భార్య అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారా ముఖ్యమంత్రిని పట్టుకుని మహిళలు ఎలా చూస్తారమ్మా వ్యాఖ్యలని అది చాలా చండాలంగా ఉందండి ఆయన స్పీచ్ ఈ గ్రూపుల్లో వినడానికి కానీ టీవీల్లో చూడడానికి కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాని పిచ్చి పిచ్చి మాట్లాడండి ఆయన ఒకప్పుడు ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసి ఒక ఫ్యాంట్ జారిపోయిన పిచ్చి యాక్షన్ చేసిన రోజునాడు ఆయనది ఒక క్యారెక్టర్ అనుకున్నాం కానీ ఇప్పుడు సీఎంగా సమభాగంలో నిల్చొని ఇప్పుడు జగన్మోహన్ నాలుగో బారి అంటే ఏంది ఆడవాళ్ళు చాలా ఇంక కూడా ఈయన తగులుకుంటున్నాడా అన్న ఆలోచనలో పడ్డారు ఆడవాళ్ళందరూ అది చెప్పుకోవడానికి ఆయన స్పీచ్ ఇస్తుంటే ప్రతి లు వజలేసి నవ్వుతుంటే ఆయనకి పిచ్చెక్కిందని అర్థం అనుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబుకు ఒక రకంగా పిచ్చెక్కితే ఈయనకి ఇంకో రకంగా పిచ్చెక్కింది ఎందుకంటే దత్తపుత్రుడు కాదండి ఏదైనా చెల్లుతుంది అన్నట్టు మాట్లాడితే జగన్మోహన్ గారికి పెళ్ళంగా కావాలనుకుంటే ఆయనకి ఆయన్నే డైరెక్ట్గా దమ్ముంటే పిల్లలు పెళ్ళంగా వస్తాడో లేకపోతే నీకు మొగుడుగా ఉన్నాడు ఇప్పుడు దానికి ఆలోచించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తాకాలి అంటే ఆ గాలి కానీ ఆయన అతన్ని పెళ్లి చేసుకోవాలంటే జన్మ జన్మెత్తాలి మళ్ళీ కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలని అసలు మీరు సమర్థించి ఏ మహిళలు సమర్థించరండి ఏ కార్యకర్తలు దీన్ని అంగీకరించరండి